ముందుగా రామ్మోహన్ రెడ్డి గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఫాలో అయ్యాం అంతా కూడా, అనేక అంశాలు ప్రస్తావించారు. ఇందాకన్నట్టుగా వ్యవసాయానికి అది పెద్దపీట, ఎందుకంటే 26,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి పెట్టడంతో ఆ బడ్జెట్ ఆటోమేటిక్గా చాలా పెద్ద బాహుబలి బడ్జెట్ లాగా కనపడతా ఉంది. బట్ ఎంత అనుకున్నారు, ఎంత పెట్టారనే అంశం ఒకటి ప్రధానంగా ఉంది. అట్లనే గ్రేటర్ హైదరాబాద్ మూసి సుందరీకరణతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కనపడింది. బట్ విఫల సర్కారుని చీల్చి చెండాడతాం అంటున్నారు కేసీఆర్ గారు నిన్న ఫస్ట్ టైం ఆయన మీడియా పండి దగ్గర మాట్లాడటం అనేది. అంటే మీరు ఇట్లా గ్యాస్ ట్రాష్ అని చెప్పి డే వన్ కించి అంటున్నందుకే మిమ్మల్ని పార్లమెంట్ ఎన్నికలలో స్మాష్ చేసారు. మీ పద్ధతి మీ వైఖరి ఏడ మారుతున్నట్టు అయితే కనిపిస్తలేదు. వ్యక్తులు అదే ఉన్నప్పటికీ, ప్రతిపక్ష హోదాలకి వచ్చినప్పటికీ కూడా వారి యొక్క వైఖరి మాత్రం ఎక్కడ మార్పు మాత్రం మాకు కనిపిస్తలేదు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తురా అంటే అది లేదు, నిజాలు చెప్పడం మొదలు పెట్టిరా అంటే అది కూడా లేదు. 10 సంవత్సరాల నుంచి అలవాటు పడ్డటువంటి అబద్ధాలు ఇప్పుడు ఒక్కసారిగా మర్చిపోవాలంటే కష్టం. కాబట్టి వాళ్ళు అదే అలవాటుని ఇంకా కూడా జనాలను పిచ్చోళ్ళని చేసేటటువంటి ప్రక్రియ, ఇంకా జనాలు పిచ్చోలే మనం ఏం చెప్పినా నమ్ముతారు అనేటటువంటి నమ్మకం వాళ్ళకు ఉన్నట్టుంది. కానీ తెలంగాణ ప్రజలకు లేదు, అది ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో కోల్పోయినరు. దానికి రిజల్టెంట్గానే మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా మనం చూసినాం. మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటిది, ప్రశ్నించినటువంటి అన్నీ కూడా చూసినారు. తెలంగాణ ఏది ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత మీరు చేసినటువంటి ఏవైతే ఆరోపణలు, ఆ రోజు నుంచి కూడా గ్యాస్ అన్నారు, ట్రాష్ అన్నారు, ఇవన్నీ అమలు కానటువంటి హామీలు అన్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు ఫుల్ బడ్జెట్ ఫస్ట్ టైం మనం పెట్టుకున్నప్పుడు దీంట్లో చిత్తశుద్ధి రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఎంత ఇచ్చినాం అనేటటువంటిది మేము లెక్కలతోటే మాట్లాడుతున్నాం. మీ లెక్క కాదు కదా, మీకు మాకు ఉంటున్నటువంటి తేడా ఇట్లా తూకమే రాదు చెప్పేస్తారు కదా. నీకు అపారమైనటువంటి అనుభూతి ఉంటున్నటువంటి మీరు ఈరోజు 147,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటిది కూలిపై చుక్క నీళ్ళు తీస్తలేదు. ఇంకొకటి వ్యవసాయానికి సంబంధించి మాట ఇచ్చినటువంటి మీరు 2 ఎన్నికలలో ఏ రోజు మాట మీద నిలబడేటువంటి చరిత్ర మీకు లేదు. లేకపోతే సంక్షేమాల పేరుతోటి పక్కనున్న వాళ్ళకి దోషపెట్టుడు తప్ప శాంపుల్ సర్కారుని నడిపించినటువంటి మీరు ఈరోజు సంక్షేమాల పెద్దపీటతోటి ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తామంటే ఈరోజు జనాలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని, ఇటు నగరాన్ని కూడా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక కలయిక ఉగాది పచ్చడి లెక్క ఈరోజు ముందుకు తీసుకొని పోతుంటే మీరు ఈరోజు దానికి ఏంది అనంటే మీ కడుపు మంట, మీరు గతంలో చేయలేనటువంటివి ఇప్పుడు మేము చేస్తున్నందుకు, అరే మనం కూడా చేసే అవకాశం ఉండే కదా, మనం ఎందుకు చేయలే, చుట్టుముట్టం చూసి ఎందుకురా ఎవరు సలహాలు చేయాలంటే మీరు ఓన్ తినేటటువంటి పరిస్థితి ఉండే సార్. మీదే అందరు వినాలి కానీ మాదే కూడా నిన్నేటటువంటి పరిస్థితి ఉండను అనేటటువంటి వైఖరి గతంలో నడిచింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంటే అందరు సీఎం క్యాండిడేట్లే, తర్వాత నేతలకు సఖ్యత ఉండదు, ఈ పరిపాలన ముందుకే పోదు, ప్రభుత్వమే కూలిపోతుంది అని అన్నారు. ఒకసారి మా మంత్రులు పనిచేసుడు మొదలు పెడితే ఎట్లుందో చూస్తలేరా? అటు సంక్షేమమైన అభివృద్ధి అయినా, అటు గ్రామీణాభివృద్ధి కంచి మొదలు పెట్టుకుంటే నిధుల కేటాయింపులో మనం ఈరోజు ఉదాహరణ చూస్తే, ఈరోజు నగరాభివృద్ధి దాకా కూడా ఏడమేం మిస్ అయినాం సార్? ఒక అంశం మాకు చెప్పండి. ఈరోజు నువ్వు పోయి అక్కడ హైడ్రామాలు చేస్తున్నావు ప్రాజెక్టుల కాడికి, నేను అదే స్టేట్ క్వశ్చన్ వేస్తున్నావు. ఒకప్పుడు టూరిజం అని చెప్పినటువంటి కాళేశ్వరంని నువ్వు, తర్వాత తుపాకులు పెట్టి కాపలా ఎందుకు పెట్టి ఉంటే నీ ప్రభుత్వంలో ఎన్నికల కంటే కూడా ప్రస్తావన దియనట్టుకుంటే వాళ్ళ రాజకీయాన్ని ట్విట్ చేసేటటువంటి తీరు నేను చెప్తున్నా. బడ్జెట్ మీద ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నాలు ఒక పక్క కొడుకు చేసే కథ నడుస్తూనే ఉండే. మీరు ఎన్ని డ్రామాలు చేసినా డ్రామా రాని కంపెనీ చేసేటటువంటి నడవబు. నేను చెప్తున్నాం, మీరు చిత్తశుద్ధితో వ్యవహరించి పలానా కాడ కాలే, ఇగో పలానా వాళ్ళకి రుణాలు మాఫీ కాలే, ఏదో టెక్నికల్ అంశం వచ్చిందంట చెప్పండి. ఇగో లాస్ట్ టైం ఒకటి మా మంత్రి గారు చెప్పినారు, 17,000 మందికి ఒక టెక్నికల్ అంశం మీద రుణాలు ఆగినుండే, దాని మీద ఇమీడియట్ కరెక్షన్ చేసినాము, 80 కోట్ల చిల్లర కరెక్షన్ చేసి మేము చేసేసినాము. కన్స్ట్రక్టివ్గా రండి సార్, మేము కాదంటలేము. కానీ ఎంతసేపు ఏమనంటూ అసలు సెకండ్ మాటలు మాట్లాడుకుంటా అది ముందుకు నడిపించేటటువంటి కార్యాచరణ లేకుండా మేమేం చేసినా తప్పు పట్టాలనేటటువంటిది చేస్తే అది మీకే వదిలిపెడతాం. ఇక మేము మా బడ్జెట్ మాత్రం చాలా స్పష్టంగా ప్రజల యొక్క సంక్షేమమైన, మన యొక్క అభివృద్ధి అయినా 24% మేము అభివృద్ధి పన్ను రూపంలో కూడా మనకు పెరుగుతుంది అని, అంటే ప్రజల్లో అభ్యున్నతి అభివృద్ధి పెరిగినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మేము తీసుకున్నాము. మీరు గతంలో ఎంతసేపు రికార్డుల గురించి చూసారు? ప్రాక్టికాలిటీకి రికార్డులకి సంబంధం ఉండేనా? రివైజ్డ్ బడ్జెట్కి, ఈసారి మేము ఇచ్చినటువంటి బడ్జెట్కి మీరే తూకం వేయండి. మీరు ఎట్లా అంటే అట్లా, మేము పెట్టినటువంటిది పారదర్శకంగా పెట్టినాం సార్, దాని మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ప్రజల నుంచి వస్తుంది.